దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ చరణము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరిని అపరాధులుగా ఎంచక, ఏ ఒక్కరిని త్రోసివేయక, వారినందరినీ ఆదుకుని వారందరికీ కృపచూపగలిగిన కృపామయుడు. మనము దీనదశలో ఉన్నప్పుడు మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి తన వాక్కును పంపి మనలను బాగు చేసే దేవుడు. ఆయన సదాకాలము మనకు తోడుగా ఉండి పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయమును దయచేసి సియోనులో నుండి ఆదుకుని ఆశీర్వదిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొనుచు పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసమునుంచి ఆయన సహాయము కొరకు సహనముతో ఎదురుచూచు వారందరూ ధన్యులు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. పరిశుద్ధ స్థలములో నుండి మీరు మాకు సహాయమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.